కలియుగ వైకుంఠం సన్నిధిలో అమరావతి రైతు సంబంధించి పాదయాత్ర వస్తూ ఉంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూడు రాజుల ముద్దు అని చెప్పి తిరుపతి ప్రజలు కోరుకుంటున్నారు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ తిరుపతి ప్రజలు ఎవరు, ఎవరు ఇచ్చారు మీకు నోటీసు, ఎవరు దానిపైన ఇచ్చారు అనే స్పష్టత లేదు. ఇది చాలా రచ్చలు తీసేదానికోసం గాను ఇటువంటి ఫ్లెక్సీలు చేసి కలియుగ వైకుంఠ స్వామితో ఆడుకుంటున్నారు. దయచేసి నాయకులారా ఒకటే ఆలోచించండి, అమర మూడు రాజధానుల ఇష్యూ సబ్జెక్టు, మూడు రాజధానులు ఉన్నది, గవర్నమెంట్ వారు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత హైకోర్టులో ఈ సబ్జెక్ట్ మ్యాటర్ పెండింగ్ ఉంది. మూడు రాజధానుల పైన హైకోర్టులో వాళ్ళకి నెగిటివ్గా వస్తుందని చెప్పి ఊహించి గవర్నమెంట్ వారు ఆ రాజధానులు జీవో ద్వారా ఉపసంహరించుకుంటున్నామని చెప్పిన తర్వాత ఇంకా ఈ ఫ్లెక్సీలు పెట్టి మూడు రాజధానుల ముద్దు అని చెప్పడంలో ఎంతవరకు సమంజసం అనేది తిరుపతి ప్రజలను కోరుకుంటున్నాను. తిరుపతి ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అని చెప్పి కోరుకుంటున్నప్పుడు ఇది సంఘర్షణ చేసేదానికోసం గాను రచ్చలు పెట్టేదానికోసం గాను మిమ్మల్ని ఎవరైతే ఈ ఫ్లెక్సీలు పెట్టారో వాళ్ళకందరికీ తగిన శిక్ష వెంకటేశ్వర స్వామి గారు అతి త్వరలో మీకందరికీ చూపిస్తారని చెప్పి మా న్యాయవాది తరపున మీకందరికీ హెచ్చరిస్తున్నాను.